గుడ్ ఆఫ్టర్నూన్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ ఫైల్లో మనం ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇవి ఎందుకు వస్తాయి, వీటికి శాశ్వత పరిష్కార మార్గాలు ఉన్నాయా వంటి వివరాలు అందించేందుకు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత గారు. హలో కవిత గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఆర్థరైటిస్తో చాలామంది బాధపడుతూ ఉంటారు, ఆర్థరైటిస్ అనేది ఎందుకు వస్తుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే, సో ఆర్థరైటిస్ మనకు చాలా రకాలుగా ఉంటాయి. సో అందులో కొన్ని అయితే అరుగుదల వల్ల వచ్చే వరకు ఉంటుంది ఎక్కువగా, ఏజ్ వయసు పెరిగే పరంగా కానివ్వండి, లేకపోతే లైఫ్ ప్యాటర్న్ డిజీజెస్ వల్ల కానీ, కొన్ని రకాలుగా ఓవర్ యూజ్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కానీ, ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ వల్ల కానీ మనకు అరుగుదల వల్ల వచ్చే ఆర్థరైటిస్ అంటే వేరెంటీర్ ఎక్కువ ఉండడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కానీ ఇమ్యూనిటీ పవర్ అయితే ఎవరికి తక్కువగా ఉంటుందో, సో ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో ఇది మేజర్గా నెవర్డేస్ గమనిస్తున్నాం. ఆర్ఏ అండ్ ఎస్ఎల్ఈ, సో ఆటోఇమ్యూన్ ఎంక్లోజింగ్ స్పాండిలోసిస్, ఇవి త్రీ మనకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇది అబ్నార్మల్ బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఎవరైతే సెన్సిటివ్ పీపుల్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి సింగిల్ జాయింట్ కాకుండా మల్టిపుల్ జాయింట్స్ టోటల్గా ఎఫెక్ట్ అవ్వడంతో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అండ్ కాల్షియం డెఫిషియన్సీస్ కానీ, వైటమిన్ డెఫిషియన్సీ కానీ, ఏదో డిజీజ్ వల్ల రావచ్చు, లేకపోతే ఇందులో డీజెనరేటివ్ చేంజెస్ వల్ల కూడా, అరుగుదల వల్ల కూడా మనకి ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే ఎన్ని రకాలుగా ఉంటుంది ఆర్థరైటిస్ అనేది? నార్మల్గా మనకు ఆర్థరైటిస్ కొన్ని 100 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి, బట్ క్లినికల్లీ మనకు కనిపించేది 7 to 8 varieties ఆర్ కామన్. అందులో అరుగుదల వచ్చే ఆస్టియోఆర్థరైటిస్ కావచ్చు, ఆటోఇమ్యూన్ లాగా ఆర్ఏ కానీ, ఎస్ఎల్ఈ కానీ, అండ్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే అండ్ ఇంకొక గోటి ఆర్థరైటిస్ అని ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్, టీబీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. ఎంక్లోజింగ్ స్పాండిలోసిస్, ఇవి తరచుగా మనం క్లినికల్కి ఎక్కువ గమనిస్తూ కనిపిస్తూ ఉంటాయండి. ఓకే, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కనుక తీసుకుంటే ఎలా ఉంటాయి, దాని సింప్టమ్స్ ఎలా ఉంటుంది, అది ఎందుకు వస్తుంది పర్టికులర్గా రుమటాయిడ్ అనేది? సో యాక్చువల్లీ మేజర్గా అయితే ఆర్థరైటిస్ అంటే కనుక పర్టికులర్ జాయింట్ ఎఫెక్ట్ అవ్వడం ఉంటుంది. మనకు ఒక జాయింట్ కనుక తీసుకుంటే బోన్స్ అండ్ కార్టిలేజ్ అండ్ సైనోవల్ మెంబ్రేన్ మజిల్స్ టెండన్స్ అటాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కార్టిలేజ్ అండ్ డీజెనరేటివ్ చేంజెస్ ఆఫ్ ద బోన్స్ వల్ల మనకు ఆస్టియో ఆర్థరైటిస్ రావచ్చు, బట్ సైనోవల్ మెంబ్రేన్ ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవడం వల్ల మనకి ఎక్కువ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సో టోటల్గా ఇది పాలీ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. టోటల్ అన్ని కీళ్ళు ఎఫెక్ట్ అవుతుంటాయి, చిన్న కీళ్ళతో పాటు పెద్ద కీళ్ళు ప్రతి ఒక్క జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది. సివియర్గా పెయిన్ రావడం, స్టిఫ్నెస్ రావడం, మ్యాక్సిమం వీళ్ళకి ఏదర్ ఫీవర్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్తో వస్తుంది. కొంతమందికి సోర్ త్రోట్ రావడం, చిన్నపిల్లలకి అయితే టాన్సైటిస్ నుండి తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రీక్వెంట్గా వచ్చి దాని తర్వాత ఆర్ఏ కిందకి టర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, దాన్ని జ్యువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. సో వల్నరేబుల్ కండిషన్ ఇది ఎక్కువ సివియర్గా స్టిఫ్నెస్ కాబట్టి బోల్ట్ పెట్టలేము, బాటిల్ మూత కూడా తీయలేని పరిస్థితి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రోజువారీ పనులు చేయలేకపోవడం, అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి సివియర్గా వాపు ఫీవర్తో పాటు రెగ్యులర్ యాక్టివిటీ చేయలేకునే పరిస్థితితో పాటు ఇంటర్నల్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అది ముఖ్యంగా స్కిన్ పింకిష్ ర్యాష్ రావడం కానీ, అండ్ ఐస్ రెడ్నెస్ ఆఫ్ ద ఐస్ కావడం, లేకపోతే ఇసుక లాగా సెన్సేషన్ ఉండడం, ఐ ఇరిటేషన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో వీటన్నితో పాటు మనకు హార్ట్ ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లివర్ కిడ్నీ డ్యామేజ్ అండ్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అయ్యేంత వరకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అండ్ జాయింట్ పరంగా కనుక తీసుకుంటే డిఫార్మిటీస్ ఎక్కువ గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కంపేర్ టు ఆస్టియోఆర్థరైటిస్ మనకు రుమటాయిడ్ డిఫార్మిటీస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ చిన్న కీలు కాబట్టి ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్ రుమటాయిడ్ నాడుల్ ఫార్మేషన్ అయిపోయి అది ఫిక్స్ అయిపోయి, సో అది ఫిక్స్ అయిపోయి వంకర్లు పోవడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ రీగెయిన్ అవ్వడం చాలా కష్టతరం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని ఈవెన్ ద సర్జరీ అయినా కూడా వీ కాంట్ రీప్లేస్ ఇట్, కాబట్టి అంతలోపల కనుక చికిత్స కనుక స్టార్ట్ చేసుకుంటే ప్రోగ్రెస్ కాకుండా మనం కరెక్షన్ చేయొచ్చు. టోటల్గా బెనిఫిట్స్ 100% పొందే పాసిబిలిటీస్ ఉంటాయి హోమియో చికిత్స అవుతుంది. ఓకే, అంటే చిన్న ఏజ్లోనే ఇప్పుడు ఆర్థరైటిస్ అనేది ఎందుకంటారు ఇంతగా స్ప్రెడ్ అవుతుంది? సో మనకు ఆర్ఏ అయితే కనుక జ్యువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటూ ఉన్నాం. సో నార్మల్గా ఎంక్లోజింగ్ స్పాండిలోసిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ కానీ 20 to 30 ఏజ్ గ్రూప్లో ఎవరిటీస్ గమనిస్తూ ఉన్నాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ ప్రీవియస్గా మనకి ఎక్కువగా 50 ఇయర్స్ క్రాస్ అయితే కానీ, 60 ఇయర్స్ క్రాస్ అయితే కానీ గమనించే వాళ్ళం. బట్ నెవర్డేస్ ఎర్లీ కానీ ఆస్టియో ఆర్థరైటిస్ కూడా మనకి చిల్డ్రన్లో గమనిస్తున్నాం. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ 20+ బిలో అండ్ దానికంటే బిలోనే. సో మేజర్గా దీని ఇంపాక్ట్ కనుక తీసుకుంటే మనకి ఎక్కువగా కాల్షియం డెఫిషియన్సీస్ రన్నింగ్ మోర్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. అంటే క్లోజ్ ఏరియాస్ రూమ్స్లో ఎక్కువగా ఉండడం అండ్ సన్ ఎక్స్పోజ్ లేకపోవడం వన్ ఆఫ్ ద రీజన్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఫ్యామిలీలో రన్ అవుతున్నాయి. సో థైరాయిడ్ కానివ్వండి అండ్ పీసీఓల అనే సమస్యలు ఇండైరెక్ట్గా ఉన్న ఒబిసిటీ అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంటాయి, కాబట్టి దానివల్ల ఓవర్ బర్డెన్ ఆఫ్ ద జాయింట్స్ ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాంతోపాటు మనకు క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా షార్ట్కట్ మెథడ్లో జంక్ ఫుడ్ ఎక్కువగా ఉంటుంది. అండ్ హ్యాబిట్స్ పరంగా మనకు స్మోకింగ్ కానీ, ఆల్కహాలిజం కానీ అవి తరచుగా పెరుగుతున్నాయి. అండ్ సెడెంటరీ యాక్టివిటీ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్, కంటిన్యూస్ సిట్టింగ్ వర్క్ ఈవెన్ ద స్టూడెంట్స్ అయినా కంటిన్యూగా సిట్టింగ్ లాంగర్ డ్యూరేషన్ వితౌట్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీ, శారీరక శ్రమ లేకపోవడం వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ప్రొఫెషన్ హజార్డ్స్లో మనకు ముఖ్యంగా ఓఎన్ ఎక్కువ గమనిస్తాను. 20 to 30 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఎల్డీగా సెటిల్ అవుతారో హైటెక్ పీపుల్ మేజర్ డిజీజెస్ సెర్వికల్ స్పాండిలోసిస్, ఓఏ అండ్ లుంబార్ స్పాండిలోసిస్. అంటే
డెఫిషియన్సీ ఆఫ్ ద విటమిన్ డి కాల్షియం ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఓవర్ బర్డెన్ ఆఫ్ దట్ పర్టికులర్ జాయింట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి ఎర్లీగా ఆస్టియోఆర్థరైటిస్ రావడానికి రీజన్స్ అండి. ఓకే అండి, అంటే జనరల్గా ఈ సింప్టమ్స్ని ముందుగానే ఎలా రికగ్నైజ్ చేయొచ్చు అంటారు, అంటే స్టార్టింగ్ స్టేజ్ని ఎలా మనం సెల్ఫ్ రికగ్నైజ్ చేసుకోవచ్చు? ఓకే, సో ఎనీ ఆర్థరైటిస్ అంటే మనకు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద జాయింట్ కనుక ఏం తీసుకుంటాం, మనకి ఎనీ పర్పస్ ఆఫ్ ద జాయింట్ ఏంటి, ఫ్లెక్సిబిలిటీ ఫస్ట్ థింగ్, కదలిక అనేది బాడీకి ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ అనేది జాయింట్ పొజిషన్లో ఉంటుంది ఎందుకంటే మజిల్ టెండన్ అటాచ్ అవుతాయి కాబట్టి. సెకండ్ ఏంటి, మన బాడీకి ఒక షేప్ ఇస్తుంది, థర్డ్ మన భారాన్ని మోస్తుంది. సో ఎప్పుడైతే ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ కనుక మనం తీసుకుంటే ఫ్లెక్సిబిలిటీలో మార్పు రావడం, నథింగ్ బట్ స్టిఫ్నెస్, ఫ్రీగా మూమెంట్ రాదు, అది మెడ కావచ్చు, నడుము కావచ్చు, కీళ్ళే కావచ్చు, మోకాళ్ళే కావచ్చు, మడమలే కావచ్చు, సివియర్గా స్టిఫ్నెస్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ ద మూమెంట్ ఉన్నా కూడా రిస్ట్రిక్టెడ్ మూమెంట్ ఉంటుంది, కంప్లీట్ మూమెంట్ ఆఫ్ నార్మల్ మూమెంట్ ఉండకపోవడం అండ్ పెయిన్ఫుల్ మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడుగానా జాయింట్ కానీ పర్టికులర్ జాయింట్ కదలికలు తీసుకుంటే సివియర్గా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కొన్ని కీళ్ళ నొప్పులకి అయితే సివియర్గా వాపులు రావడం, స్వెల్లింగ్ మేజర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఫీవర్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది మజిల్స్ స్ప్రెయిన్ కదా చూద్దాం అనుకుంటుంటారు, బట్ ఈవెన్ ద రెస్ట్ తీసుకున్న నొప్పి కనుక తగ్గకుంటే ఎనీ కేస్ ఆఫ్ థైరాయిడ్ సమస్యలు ఉన్నా కూడా ఎర్లీగానే డిటెక్ట్ చేసుకొని మెడిసిన్స్ వాడితే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోడరేట్ ఎక్సర్సైజ్ కనుక చేసుకున్నా కూడా ప్రివెంటివ్ ఆస్పెక్ట్ కూడా వర్కౌట్ కావచ్చు. బట్ ఎర్లీస్ట్ డిజనరేటివ్ చేంజెస్ కానీ, ఎర్లీ ఆర్ఏ కానివ్వండి, హోమియో చికిత్స వాడడం వల్ల, కాన్స్టిట్యూషన్ థెరపీ వల్ల మనకి 100% రిజల్ట్స్ ఆర్ఏ నెగిటివ్ అయిన కేసెస్, ఈవెన్ దో 40-50 క్రాస్ అయిన పీపుల్ కూడా మనకు ఓఏ కూడా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయండి. ఓకే అండి, కాలర్ వెయిట్ చేస్తున్నారు, ఆదిలాబాద్ నుంచి లింగారెడ్డి గారు లైన్లో ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి, డౌట్ ఏంటో డాక్టర్ గారికి. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్కారం సార్, చెప్పండి. నాకు పెద్ద అర్ సెంట్రల్ నుండి ఆర్థరైటిస్ ప్రాబ్లం అని వింటాడు ఆర్థరైటిస్. ఓకే, అసలు మందులు వాడుతున్నాను, నేను ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను. ఓకే, అంటే ఇది లైఫ్ లాంగ్ వాడడమే నా మేడం, నాకు తగ్గడం అనేది. ఓకే, మీ వయసు ఎంత అండి? 45. ఏం చేస్తుంటారు మీరు? నార్మల్గా కీళ్ళవాతం వచ్చిందని చెప్తున్నారు, సిన్స్ 6 మంత్స్ అని అంటున్నారు. ఆర్ఏ లెవెల్స్ నార్మల్గా ఏంటి అంటే మనకి 8-12 కింద బిలోనే ఉండాలి, దట్ ఈస్ నెగిటివ్ కిందకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో హయ్యర్ రేంజ్ని బట్టి మీకున్న యాంటీసీసీపీ సిఆర్పీ లెవెల్స్ని బట్టి, ఏ సోటేటర్ లెవెల్స్ని బట్టి మనం డిసైడ్ చేసే అవకాశాలు ఉండే. బట్ 6 మంత్స్ నుంచి ఇబ్బంది స్టార్ట్ అయింది అంటున్నారు, అన్లెస్ అంటే రుమటర్ నాడులర్ ఫార్మేషన్ కాకముందు కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే. హోమియో చికిత్సతో మనకు కాన్స్టిట్యూషన్ ప్రిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి, ఆర్ఏఈస్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, హోమియోపతి పనిచేసేటట్టు మన దగ్గర ఉన్న కాన్స్టిట్యూషన్ చికిత్స పనిచేసేది ఇమ్యూనిటీ మీదనే కాబట్టి, అబ్నార్మల్ ఇమ్యూనిటీ నార్మల్గా చేయడంతో పాటు నొప్పులు తగ్గడం, వాపులు తగ్గడం, డిఫార్మిటీ లేకుండా ఉండడం, మెడిసిన్స్ లేకుండా ఫ్యూచర్ అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం లేకుండా అయిన కేసెస్ ఉన్నాయండి. రీసెంట్గానే స్టార్ట్ అవుతుంది అంటున్నారు కాబట్టి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్, ఎక్స్రే రిపోర్ట్స్ కానివ్వండి అండ్ బ్లడ్ రిపోర్ట్స్ కానివ్వండి అండ్ మెడిసిన్ హిస్టరీ కనుక తీసుకుని నియరెస్ట్ హోమికర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు డిజీజ్ ప్రోగ్రెస్ అయిపోయి ఆల్మోస్ట్ డిఫార్మిటీస్ అంటే చేతులు కాళ్ళు వంకలు పోయిన తర్వాత మనం చేయలేని పరిస్థితి, ఓన్లీ నొప్పి మాత్రమే తగ్గుతుంది, నెగిటివ్ వచ్చినా కూడా ఆ డిఫార్మిటీస్ కాలేదు. బిఫోర్ కనుక వచ్చింది అనుకోండి, మీకు ఇంటర్నల్ అవయవాలు డ్యామేజ్ లేకుండా, అంటే అవయవాలు డ్యామేజ్ లేకపోవడంతో పాటు వంకర్లు పోకుండా కూడా చేసుకునే ట్రీట్మెంట్ మన దగ్గర ఉందండి, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ విజిట్ అవ్వండి. ఓకే, ఆర్థరైటిస్లో ఇది వరకటికి ఇప్పటికీ ఎలాంటి చేంజెస్ని గమనిస్తూ ఉన్నారు మీరు? ఓకే, సో నార్మల్గా ప్రీవియస్ అయితే 100 పీపుల్లో ఒక 5 or 6 మెంబర్స్ ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, నవడేస్ అవుట్ ఆఫ్ 100 more than 80% పీపుల్ ఆఫ్ ఎఫెక్టింగ్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇదర్ మేల్ ఆర్ ఫీమేల్, చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటున్నాయి. అండ్ ఫీమేల్లో కూడా నవడేస్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ చాలా పెరుగుతున్నాయి కాబట్టి ఎర్లీగానే ఆర్థరైటిస్ రావడం అనేది గమనిస్తున్నాం. హిస్టెక్టమీ కేసెస్ నవడేస్ చాలా ఇంక్రీజ్ అయినాయి కాబట్టి అలాంటి కేసెస్లో కూడా మనకి వెయిట్ పుట్ ఆన్ అవుతూ కాల్షియం డెఫిషియన్సీ పెరుగుతూ 20+ 30+లోనే వాళ్ళకి ఎర్లీగా ఆర్థరైటిస్ గమనిస్తున్నాం. అది ముఖ్యంగా నాట్ ఈవెన్ ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి రిమిటెడ్ ఆర్థరైటిస్ ఉండకూడదు అని కాదు, ఆర్ఏ ఉన్న వాళ్ళకి ఓఏ ఉండకూడదు అని కాదు, గోటి ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ ఉండకూడదు అని కాదు, బట్ ఒకటే పేషెంట్లో మనకు 2-3 రకాల ఆర్థరైటిస్ నెవడేస్ ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. సో దాన్ని కనుక సరియగ విధానంలో చికిత్స తీసుకోకుండా, ఇప్పుడు ఆర్ఏని కావచ్చు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ సరిగా తీసుకోలేదు అనుకోండి, ఈవెన్ దో స్టిరాయిడ్ బేస్డ్ మెడిసిన్ వాడడం వల్ల కూడా కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా ఆర్ఏ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఓఏ అంటే ఆస్టియోఆర్థరైటిస్ కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి, రెండు అసోసియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం గౌటి ఆర్థరైటిస్ కూడా సరిగా విధానంలో మనం చికిత్స చేయలేదనుకోండి, సో ఫారిన్ పార్టికల్ డిపాజిట్ ఇన్ దాని పర్టికులర్ జాయింట్, దాన్ని సరిగా ట్రీట్మెంట్ చేయకుంటే కంపల్సరీ ఫ్యూచర్ వాళ్ళకి ఆస్టియోఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో
ఈ ఒకటే సింటమ్ అనేది లేకుంటే, ఒకటి డిజీజ్ అని లేకుండా రెండు మూడు అసోసియేట్ సింటమ్స్ అండ్ డిజీజ్ నెవడేస్ చాలా పెరుగుతున్నాయి. అండ్ మ్యాక్సిమమ్ నెవడేస్ విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ సివియర్గా గమనిస్తున్నాం. అన్నోటిసింగ్లీ అది వాళ్ళు వెళ్ళిపోతున్నారు. పీక్ లెవెల్లో ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో కాబట్టి డైట్ ఈజ్ మేజర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్థరైటిస్ కేసెస్. అది ఆస్టి ఆర్థరైటిసే కావచ్చు, గౌటీనే కావచ్చు, రుమటాయిడే కావచ్చు. కంపల్సరీ వీళ్ళ కాల్షియం అండ్ విటమిన్ డెఫిషియన్సీ అండ్ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ కనుక సప్లిమెంటేషన్ కనుక తీసుకుంటే రికవరీ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే అండి, ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి. అశోక్ గారు చెప్పండి, డౌట్ ఏంటో డాక్టర్ గారికి. హలో హలో చెప్పండి అశోక్ గారు. మేడం, మా బాడీ ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎలా ఉందో అప్పుడే అర్థం ఉంటుంది మేడం. అది బాడీ అనేది కొంచెం ఎంత తిన్నా నేను అలాగే ఉంటుంది. వెయిట్ పుట్టాన్ అవ్వట్లేదు, బరువు పెరగట్లేదా? అవును మేడం. మీ వయసు ఎంత అండి ఇప్పుడు? ఎంత ఉన్నారు బరువు ఇప్పుడు? 22 మేడం. 22. సో నడకలో కానీ రన్నింగ్ లో కానీ బరువులు మోయడంలో కానీ ఇబ్బంది ఏం లేదు కదండి? ఏం లేదు మేడం, అన్ని పర్ఫెక్ట్ కాబట్టి బాడీ రావట్లేదు మేడం, అంతకన్నా అలాగే ఉంటుంది. ఓకే, థైరాయిడ్ కానీ ఏమైనా సమస్య ఉందా? లేదు మేడం. ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉందా? లేదు మేడం. మీ మదర్ ఫాదర్ లావుగానే ఉంటారా, సన్నగా ఉంటారా? సరిపోను ఉంటారు మేడం. ఓకే, మీ వెయిట్ ఎంత ఉన్నారు ఇప్పుడు? నేను ఇప్పుడు 59 మేడం. 59. ఏజ్ ఎంత అన్నారు? 22 మేడం. ఓకే, హైట్ ఎంత ఉంటారు? 6 ఫీట్. ఎంత అండి? 6 అడుగులు మేడం. హైట్ 6 ఫీటా? అవును. ఓకే, సో బోనీ వెయిట్ ఈజ్ మోర్ దెన్ బాడీ వెయిట్. యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి అసిమ్యులేషన్ డిఫెక్ట్ అవుతుంది, జెనెటికల్లీ ఫ్యామిలీలో రన్ అయినా కానీ ఉండే అవకాశాలు ఉంటాయి. చాలామందికి ఐబీఎస్ లాంటి కేసెస్లో విరేచనాలు రావడం వల్ల నేను సమస్య వస్తాయి. లేకపోతే అసిమ్యులేషన్ అంటే మనకు తీసుకునే ఫుడ్ అనేది 4 విధానాలుగా ఉంటుంది. అంటే ఇనీషియల్ డైజెషన్, కంప్లీట్ డైజెషన్, అసిమ్యులేషన్ అంటే వండబట్టడం అండ్ డిఫికేషన్. 4 స్టెప్స్ ఉంటాయి. బట్ ఎనీ ఇంటెస్టినల్ డిజీజ్ కానీ ఏమైనా ఉంటే కనుక అసిమ్యులేషన్ అంటే వంటబట్టకపోవడం అనేది ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అది ఒకసారి చెకప్ చేయించండి, దానివల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇంటేక్ ఆఫ్ ఫుడ్ డైట్ కనుక మెయింటైన్, అంటే ఎక్కువ ఫుడ్ కనుక అయ్యి ప్రోటీన్ రిచ్ డైట్ అయ్యి కొలెస్ట్రాల్ రిచ్ డైట్ కనుక తీసుకుంటే పుట్టనే అవకాశాలు ఉంటాయి. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా రిపోర్ట్స్ కనుక తీసుకుంటే ఆ రిపోర్ట్ తీసుకొని రండి, దాన్ని బట్టి ఎంతకాలం వాడితే ఏ విధంగా అసిమ్యులేషన్ అనేది హోమియో చికిత్సలు పెరుగుతుందో చెప్పడం అనేది జరుగుతుందండి. అయితే చాలామంది పెయిన్స్ అనగానే వాళ్ళకి ఏంటి ఆర్థరైటిస్ అని తెలియకుండానే బయటకు వెళ్ళి నచ్చిన మెడిసిన్ తెచ్చుకోవడము, వేసేసుకోవడం, ఆ టైంకి రిలీఫ్ దొరికిందా లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇట్లా చాలామంది ఎక్కువ కాలం గడిపే వాళ్ళు కూడా ఉంటారు. దీనివల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ అండి, డిజీజ్ అనేది కంట్రోల్ కాదు, అండర్లైంగ్ డిజీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. బట్ మనకు మాత్రం ఈ పూటకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది అంతే. సో పెయిన్ కిల్లర్ ఇన్ పేర్లోనే ఉంది కానీ పెయిన్ కిల్లర్ అంటే నొప్పి మాత్రం తగ్గిస్తుంది. బట్ పెథాలజీ ఆఫ్ డిజీజ్ అంటే అండర్లైంగ్ ప్రాబ్లమ్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది, కానీ మనకి ఈ రోజు ఈ పూట తెలియకుండా ఉంటుంది. సో ఇనీషియల్గానే వాళ్ళు ఇలాంటి సపోర్ట్ తీసుకోకుండానే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేసుకొని కరెక్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కనుక చూస్ చేసుకుంటే ఎర్లీ స్టేజ్లో కానీ తీసుకుంటే ఇప్పుడు యాక్షన్ ఆఫ్ ద హోమియోపతి చికిత్స అవుతుంది ఏ విధంగా ఉంటుంది కాన్స్టల్ ప్రిస్క్రిప్షన్లో. సో ఇలాంటి షార్ట్కట్ మెథడ్స్ అనేది లేకుండా అండర్లైంగ్ ప్రాబ్లమ్ని ఫస్ట్ పెథాలజీ ఆఫ్ ద డిజీజ్ తగ్గుతుంది. అంటే డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ కాలం మెడిసిన్స్ వాడలేకుండా ఉండాల్సిన కేసెస్ కూడా, కంప్లీట్గా సొల్యూషన్ వచ్చే కేసెస్ కూడా ఇనీషియల్ స్టేజ్లో వస్తాయి. అట్ ద సేమ్ టైం పెయిన్ తగ్గడంతో పాటు జాయింట్ విల్ బికమ్ నార్మల్. ఇందాక వచ్చిన కేసులో 6 మంత్స్ 1 ఇయర్ అన్నారు కదా, అలాంటి కేసెస్ వస్తే కానీ డిఫార్మిటీస్ లేకుండా కంప్లీట్గా మనకు ఆర్ఏ నెగిటివ్ అయిన కేసెస్ ఉన్నాయి. ఐసోటేటర్ కానీ, సీసీపీ కానీ, అంటే సిఆర్పీ కానీ టోటల్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. అండ్ ఆర్ఏ ఉండి ఇన్ఫర్టిలిటీ డిమాండ్ అవుతాయి పేషెంట్ ఉంటే కూడా అది రికవర్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి. బట్ డయాగ్నోసిస్ చేయకుండా వితౌట్ ఎనీ డాక్టర్ అప్రోచ్ లేకుండా మనకు సొంత నిర్ణయాలు తీసుకోవడం, బట్ దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే ఇప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న, ఆర్ఏ ఉన్నా కొంతవరకు సర్టన్ ఎక్స్టెంట్ అది నొప్పి మాత్రలు వాడితే కొంతవరకు తగ్గుతుంది. బట్ లోపల రోగం అనేది పెరుగుతుంది, వాట్ ఈస్ అ మేజర్ ఫ్యాక్టర్ అనేది మనకు తెలియకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి రోగ నిర్ధారణతో ఒక పరీక్షలు చేయకుండా కనుక తీసుకుంటే డిజీజ్ ప్రోగ్రెస్ అవడంతో పాటు దాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు పెరుగుతుంటాయి. సో ఎర్లీగానే కరెక్ట్ డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ కనుక చూస్ చేసుకుంటే రికవరీ ఫాస్ట్ అవుతుంది, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా కాంప్లికేషన్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. ఓకే అండి, మరొక కాలర్ సౌదీ నుంచి లైన్లో ఉన్నారు. వాసు గారు, వాసు గారు చెప్పండి, సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. వాసు గారు నమస్కారం డాక్టర్. నమస్కారం సార్, చెప్పండి. అది లో బ్యాక్ పెయిన్ అండి, డిస్క్ ప్రాబ్లమ్. హోమియోపతి వాడుతున్నాను 3-7 ఇయర్స్ నుంచి. ఓకే,
తగ్గట్లేదు, బాగా సివియర్ వస్తుంది. మీ వయసు ఎంత అండి? 45 అండి. ఓకే, సేమ్ పని చేస్తుంటారు? L3, L4, L5. నేను ఇక్కడ సిట్టింగ్ చేస్తాను, కంప్యూటర్ దగ్గర కూర్చుంటాను. సిట్టింగ్ వర్క్ ఎక్కువ ఉంది. వెయిట్ ఎంత ఉంటారండి? వెయిట్ 70 అండి. ఓకే, సో కాళ్ళు లాగడం కానీ తిమ్మిరి రావడం కూడా ఉంటుందా అండి? కాళ్ళు లాగడం లేదండి, ఓన్లీ సెంటర్ సెంటర్ పాయింట్ సివియర్ గా స్టిఫ్నెస్ ఉంటుంది. డిస్క్ బల్జ్ అని చెప్పినారు, సైటిక్ అయితే లేదు. సో నార్మల్గా హోమియో చికిత్సలో హోమియోపతి సిస్టమ్ ఈజ్ కరెక్ట్, బట్ హోమియోపతిలో మన దగ్గర హోమియో కేర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. సో కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్లో మనకు కొన్ని నెలల్లోనే నయమైన కేసెస్ చాలా ఉన్నాయండి. సో మీరు కొద్దిపాటి బాడీ ఎక్సైజ్ చార్ట్ కూడా మేము చెప్తాం అన్నట్టు, ఎక్సైజ్ చార్ట్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే డెఫినెట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫీమేల్ 45 బిలో, మేల్ 55 బిలో ఉన్న వాళ్ళకి ఈవెన్ ద సైటిక వరకు వెళ్ళిన కేసెస్ కూడా లాగడం, తిమ్మి రావడం తగ్గిపోయి, స్టిఫ్నెస్, పెయిన్ తగ్గిపోయి కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ ఉన్నాయి. బట్ కొన్ని కేసెస్కి ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కానీ, లేకపోతే కాల్షియం, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల రికరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి విటమిన్ డి కాల్షియం కూడా చెక్ చేయించుకోండి. అండ్ మీకు ఒకసారి మనకు స్కూలింగ్ అయితే నెంబర్స్ ఉంటున్నాయి, ఎన్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి, మనకు ఆ బ్రాంచెస్ కనుక కాల్ చేసినా కూడా మనకి మెడిసిన్స్ పంపడం అనేది జరుగుతుందండి. డెఫినెట్గా మీకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 7 ఇయర్స్ సఫరింగ్స్ మీకు మినిమం 1 ఇయర్లోనే డెఫినెట్గా నయం చేసుకునే పాసిబిలిటీస్ ఉన్నాయి. మనకు సర్జరీ వరకు వెళ్ళిన కేసెస్ కూడా నాన్ సర్జికల్ వెళ్ళిపోయి నార్మల్గా అయిన కేసెస్ చాలా ఉన్నాయండి. ఎస్, అదే మీరు అన్నట్లుగా ఆర్థరైటిస్ ఒకసారి అటాక్ అయిన తర్వాత మోకాళ్ళు అరుగుదల చాలా మందికి ఎక్కువ స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు కాసేపు ఒక 5 మినిట్స్ కూడా నిలబడలేని పరిస్థితి, ఒకవేళ ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే ఆ తర్వాత ఒక 2 డేస్ వరకు ఆ పెయిన్ ని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు డైరెక్ట్ గా సర్జరీకే వెళ్ళాలంటారా, లేకపోతే వాళ్ళకు కూడా హోమియోలో క్యూర్ ఉందంటారా? సో యూఆర్ టెల్లింగ్ ఇప్పుడు గ్రేడ్ 4. సో నార్మల్గా మనకు ఆస్టియోఆర్థరైటిస్ 4 గ్రేడ్స్లో అరుగుదల ఉంటుంది. ఫస్ట్ గ్రేడ్ మెట్లకి దిగడంతో ఇబ్బంది, సెకండ్ గ్రేడ్ ఎక్కువ దూరం నడవలేని పరిస్థితి, థర్డ్ గ్రేడ్ కొంచెం దూరం నడిచిన ఇబ్బంది, ఫోర్త్ గ్రేడ్ ఈవెన్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో అప్ టు థర్డ్ గ్రేడ్ మ్యాక్సిమం 80-90% ఆఫ్ రికవర్ అయిన కేసెస్ మ్యాక్సిమం ఉన్నాయి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఫోర్త్ గ్రేడ్, సో అంటే ఆల్మోస్ట్ టోటల్గా గుజ్జు అనేది వాళ్ళకు నార్మల్గా లేకుండా ఉండలేని పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అంటే ఈవెన్ 5 మినిట్స్, 10 మినిట్స్ ఉన్నా కూడా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కంప్లీట్ క్యూర్ ఎక్స్పెక్ట్ చేయలేము, వీ కాంట్ ఎక్స్పెక్ట్ ద కంప్లీట్ క్యూర్, బట్ వీ కెన్ మేనేజ్. సో నాన్ సర్జికల్, ఇప్పుడు మామూలుగా మనకు సర్జరీ చేసినా వాళ్ళు ఏం పరిగెత్తలేరు, సో నాన్ సర్జికల్ అయినా వాళ్ళు పరిగెత్తలేరు. బట్ మన మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుంది అంటే, ఇది ఎక్కువ కేసెస్ 60కి రాసిన వాళ్ళకి కానీ, 70కి రాసిన వాళ్ళకి కానీ, 55కి రాసిన వాళ్ళకి ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి ఏజ్ గ్రూప్లో అంటే మనకు ఏంటి అంటే, ఇనీషియల్గా అంటే మేనేజ్మెంట్ థింగ్, అంటే మెయింటైనింగ్ కాజ్ అనేది నార్మల్గా అవుతూ, సో వీ కెన్ మెయింటైన్, పెయిన్ తగ్గుతూ రెగ్యులర్ యాక్టివిటీస్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చేయగలుగుతాం. సో కొంతమంది భయపడి సర్జరీకి వెళ్ళరు, కొంతమంది ఫైనాన్షియల్ వల్ల సర్జరీకి వెళ్ళరు, కొంతమంది భయంతో వెళ్ళకుండా ఛాన్సెస్ ఉంటాయి, కొంత డయాబెటీస్ అన్కంట్రోల్లో ఉండి కూడా తగ్గేంత వరకు వెళ్ళకూడని పరిస్థితులు ఉంటాయి. సో ఈ 3 కండిషన్లో మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 100% కాకుండా 50-60% మనం ఆ ప్రాబ్లమ్ని కరెక్షన్ చేసినా కూడా వాళ్ళు దే విల్ బీ హ్యాపీ, కాకపోతే ఎక్కువ ఎక్కువ రోజులు వాళ్ళకి మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. కంపేర్ టు గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 వాళ్ళకంటే గ్రేడ్ 4 కేసెస్ ఎక్కువ రోజులు రన్నింగ్ మెడిసిన్స్ వాడాలి, ఎందుకంటే నష్టమైతే ఉండదు. సో పెయిన్ కిల్లర్స్ లాంటి మెడిసిన్స్ అనేది ఇవ్వం కాబట్టి, సో డిజీజ్ ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ ఉండదు. అట్ ద సేమ్ టైం మెయింటైనింగ్ కాజెస్ అనేది తగ్గుతుంటాయి కాబట్టి కొద్దిగా వెయిట్ రిడక్షన్తో పాటు ఎక్సైజ్ చార్ట్ కూడా ఇస్తూ ఉంటాం. సో మెదల్స్ అనేది ఎక్సైజ్ చేసుకుంటూ వాడితే జాయింట్ విల్ బికమ్ స్ట్రాంగ్, నొప్పి లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ కడప నుంచి లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి, డౌట్ ఏంటో. హలో మేడం. హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేసండి. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి సమస్య? ఒక 3 ఇయర్స్ నుంచి ఉన్నారు మేడం. ఓకే, ఏం పని చేస్తుంటారు, మీ వయసు ఎంత అండి? వయసు వచ్చేసి 33 మేడం. ఓకే, ఏం చేస్తుంటారు? టీవీ వైపు చూడొద్దు శ్రీనివాస్ గారు. ఓకే, బరువులు మోసే పని ఉంటుంది. మెడిసిన్స్ వాడుతున్నారా మరి? వాడుతున్నా మేడం. ఓకే, కాలు లాగడం కానీ తిమ్మి రావడం కానీ ఏమైనా ఉంటుందా? అవును మేడం, రైట్ సైడ్ కాలు లాగుతా ఉంటుంది ఎక్కువ మేడం. ఓకే, సో మీ విషయంలో అది ఓవర్ బర్డెన్ వల్ల వచ్చింది, అరుగుదల వల్ల లుంబార్ స్పాండిలోసిస్, రైట్ సైడ్ సయాటిక్ అంటామండి. సో కొద్దిపాటి జాగ్రత్తలు అయితే పాటించాల్సింది, అధిక బరువు మోయకుండా, సో లుంబార్ బెల్ట్ లాంటి యూజ్ చేసుకుంటూ కనుక మెడిసిన్స్ వాడితే నార్మల్గా మనకు 45 కానీ 55 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి గుజ్జు అరిగింది కంప్లీట్గా నార్మల్గా అయిన కేసెస్ మన దగ్గర ఉన్నాయండి. ఫస్ట్ లాగడం కానీ తిమ్మిరి రావడం కానీ తగ్గుతుంది,
దెన్ పెయిన్ తగ్గిపోయి టోటల్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఒకసారి మీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎంఆర్ఐ కానీ సిటీ రిపోర్ట్స్ కానీ ఉంటే అది తీసుకొని రండి. ఇంతకాలం వాడాలి, మీ వెయిట్ని బట్టి ఎంత డ్యూరేషన్ వాడాలి అని చెప్పడం అనేది జరుగుతుందండి. ఓకే, యాక్చువల్లీ ఆర్థరైటిస్లో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఏమేమి అందుబాటులో ఉన్నాయి? సో హోమియోపతిలో ది బెస్ట్ సిస్టమ్ ఉంది, అందులో హోమియోకేర్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది, మనకు కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ అంటూ ఉంటాం. సో ఈ కాన్స్టెంట్ ప్రిస్క్రిప్షన్ వల్ల ఏంటి అంటే నాట్ ఈవెన్ ఇప్పుడు ఆర్థరైటిస్ అండ్ పేషెంట్ మన దగ్గరకు వచ్చినా కూడా ఆ ప్రాబ్లం తగ్గడంతో పాటు అసోసియేటెడ్ డిజీజ్ ఏమైనా ఉన్నా కూడా, ఇప్పుడు థైరాయిడ్ ఉందనుకోండి, డయాబెటీస్ ఉందనుకోండి, అది అన్కంట్రోల్డ్ కంట్రోల్కి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మెయింటైనింగ్ కాజ్ ఏంటి, ఇప్పుడు మనకు థైరాయిడ్ ఒక దగ్గరికి డయాబెటీస్ ఒక దగ్గరికి వెళ్ళాల్సి లేకుండా అన్కంట్రోల్ కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అలాంగ్ విత్ ఆర్థరైటిస్ తగ్గిపోయిన కేసెస్ కూడా ఉన్నాయి. అండ్ అసోసియేటెడ్ సిమ్టమ్స్ కూడా తగ్గించుకునే అవకాశం ఉన్నాయి, ఎట్ ద ఒక డాక్టర్ దగ్గరనే పాసిబిలిటీస్ ఉంటాయి. దానితో పాటు ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనకి ఎక్కువ పెయిన్ కిల్లర్ వాడినా కూడా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మన దగ్గర అలాంటి విషయం ఉండదు, నో సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకు గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ మోర్ దెన్ 80-90% సక్సెస్ ఇన్ ఎవ్రీ కేసెస్. బట్ గ్రెడేషన్ వైజ్గా మనకి ఎర్లీగా వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందిన కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. సో లేట్ వచ్చిన వాళ్ళకి సో వాళ్ళు ఎంత తొందరగా వస్తే వాళ్ళు ఎంత లాభపడిన వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉన్నారు డ్యామేజ్ పార్ట్ లేకుండానే. బట్ రికవరీ మాత్రం ఉండే అవకాశాలు ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ పార్ట్ కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి, సో మేనేజ్మెంట్ పార్ట్ అలాగే డైట్ ఎక్సర్సైజ్ చార్ట్ అండ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఫాస్ట్గా రికవర్ అయిన కేసెస్ ఉన్నాయండి. ఓకే, అంటే ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలంటారు ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు? ఓకే, సో నార్మల్గా యాసెచ్ హోమియో చికిత్సకి దెర్ ఇస్ నో డైట్ రిస్ట్రిక్షన్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ కనుక ఉంటే వాళ్ళకి వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం వల్ల ఓవర్ బర్డెన్ ఇంకా పెరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం నాన్ వెజ్ కావనివ్వండి, లేకపోతే హై కొలెస్ట్రాల్ రేట్ అవాయిడ్ చేయాల్సిన అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి డెఫిషియన్సీ ఆఫ్ కాల్షియం అండ్ విటమిన్ డి ఎక్కువ ఉంటుంది కాబట్టి సప్లిమెంటేషన్ కూడా తీసుకోవడం వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ గ్రేడేషన్ వైజ్ గ్రేడ్ 1 గ్రేడ్ 2 వాళ్ళకైతే మోడరేట్ వాకింగ్ కనుక చేస్తూ ఎక్సర్సైజ్ చేయడం వెరీ మచ్ ఇంపార్టెంట్. బట్ ఇన్ కేస్ ఆఫ్ 3rd అండ్ 4th గ్రేడ్ కూర్చున్న దగ్గర ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇబ్బంది ఉండదు. అండ్ మెట్లెక్కి దిగడం అవాయిడ్ చేస్తూ వెయిట్ గెయినింగ్ అని అంటే బరువు మోయడం కానీ కొద్దిగా అవాయిడ్ చేయాలి, సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయాలి. ఇది వాళ్ళు తీసుకోవాల్సిన కేర్. ఎట్ ద సేమ్ టైమ్ ఇన్ కేస్ ఆఫ్ ఆర్ అయితే కాల్షియం తగ్గుంటుంది, విటమిన్ డి అలాంగ్ విత్ ఐరన్ కూడా డెఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ సప్లిమెంటేషన్ రూపంలో తీసుకోవడం వల్ల ఏమైతే డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అవడంతో పాటు సప్లిమెంటేషన్ దొరుకుతుంది కాబట్టి రికవరీ కూడా ఫాస్ట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్సర్సైజ్ కూడా నార్మల్గా చేయడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది మెడిసిన్స్ వాడడం వల్ల కాబట్టి ఫాస్ట్గా రికవరీ అవ్వచ్చు. ఓకే, అంటే ఇప్పుడుండే సిచ్యువేషన్స్లో ఎలాంటి వాళ్ళు ఎక్కువ ఆర్థరైటిస్తో బాధపడ్డాన్ని మీరు గమనిస్తూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్లో? సో మ్యాక్సిమం మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఉన్నవాళ్ళు, అండ్ నార్మల్గా ఓన్లీ ఆర్థరైటిస్ అండ్ డైరెక్ట్గా రాకుండా ఫ్యామిలీలో రన్ అవుతున్న కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి, లావు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. సో దట్ ఈస్ మేజర్ ఇంపాక్ట్ సిట్టింగ్ ప్రొఫెషన్ ఎక్కువగా ఉన్నవాళ్ళు అండ్ మెంటల్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నవాళ్ళు అండ్ థైరాయిడ్ అండ్ అసోసియేటెడ్ విత్ ఆర్థరైటిస్, హైపోథైరాయిడ్ అసోసియేటెడ్ విత్ ఆర్థరైటిస్, డయాబెటీస్ అసోసియేటెడ్ విత్ ఆర్థరైటిస్ ఏమీ లేవు, ఓన్లీ వాళ్ళకి అంటే స్కిన్ డిజీజెస్ ప్రీవియస్గా స్టీరాయిడ్స్ వాడిన తర్వాత ఆర్థరైటిస్ వచ్చిన కేసెస్ కూడా ఎక్కువ గమనిస్తున్నాం. అండ్ థైరాయిడ్ అండ్ అన్కంట్రోల్ థైరాయిడ్ అండ్ ఎఫెక్టింగ్ ద ఆర్ఏ ఇలాంటి కేసెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉన్నామండి. ఎట్ ద సేమ్ టైం లైఫ్ ప్యాటర్న్ లెక్క స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఎక్కువ అలవాట్లు అవడేస్ ఉన్నాయి. హై రిచ్ పీపుల్ కూడా ఉండడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ కూడా ఎక్కువ వస్తుంది, ఎక్కువ మీట్ ప్రొడక్ట్స్ ఎక్కువ తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈవెన్ ద ఫ్యామిలీలో టెండెన్సీ ఉండడం వల్ల కూడా గౌటీ ఆర్థరైటిస్ ఎక్కువగా మనం గమనిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కవిత గారు, చాలా చక్కని సలహాలు సూచనలు ఇచ్చారు మా వ్యూవర్స్ అందరికీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిక్ సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇదే వాళ్ళ హెల్త్ ఫైల్, కీప్ వాచింగ్ టీవీ 5.